జగన్ పెట్టిన పథకాల సూపర్ అన్నయ్యనా. నిజంగా చదువుకున్న వాళ్ళకైతే అర్థమైద్ది, చదువుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అర్థం కాదు. నాకు తెలిసిన పథకాలంటే అమ్మఒడి పథకం కానీ ఏమైనా సూపర్ అన్నయ్యనా, అది చదువుకున్న వాళ్ళ ఒక్కరికే అర్థమైద్ది, ఇంకెవ్వరికి అర్థం కాదు. ఇదివరకు వచ్చిన ఇళ్ళ సంగతి ఇంతవరకు అసలు ఏమీ తేల్చాల, ఇప్పుడు ఇల్లు ఇస్తా ఉంటున్నారు, బాగానే ఉంది. మరి ఇదివరకు వచ్చిన డబ్బు కట్టి అందరూ చాలామంది డబ్బు కట్టి పేదవాళ్ళందరూ అప్పులు తీసుకుని వచ్చి డబ్బులు కట్టి చాలా ఇదిగా ఉన్నారు. దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఏ విషయం చెప్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం. దాంట్లో నేను కూడా ఒక సభ్యుడినే, నా అభిప్రాయం కూడా అదే. అలాగే ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, బాగానే ఉంది. కట్టిన ఇళ్ళు కూడా పేదవాళ్ళకి కట్టిన ఇళ్ళు కూడా డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా తొందరగా ఇచ్చేస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని వాళ్ళందరి తరఫున నా అభిప్రాయం కూడా అది. పోయిన ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకున్నారు, ఇళ్ళు కట్టి పెట్టారు, వాటికి టిడ్కో వాళ్ళు నెంబర్స్ కూడా అతికిచ్చారు, నెంబర్స్ కూడా అతికిచ్చడం జరిగింది. మరి ఆ పేదవాళ్ళకి ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా ఆ ఇళ్ళు అందరికీ ఇచ్చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మరీ మరీ విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు పెట్టిన పథకాలు అయితే చాలా సంతృప్తికరంగానే ఉన్నాయి. అలాగే పోయిన గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఇళ్లను కూడా పేదవాళ్ళందరికీ రేపు ఇళ్ల పట్టాలతో ఈ ఆ ఇళ్ళు కూడా పంపిణీ చేస్తే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నటువంటి ఇట్లాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి అండగా నిలుస్తారని నా అభిప్రాయం. మంచిదే సార్, అది మంచిదే అండి. కాకపోతే ఏంటంటే కొంచెం చూసి జాగ్రత్తగా ఇస్తే బాగుంటుంది అని చెప్పని, ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా లేవని చెప్పనేసేసి తెల్లకార్లే సృష్టించి అలా రెండేసిళ్ళు మూడేసిళ్ళు తీసేసుకుంటున్నారు. అలా కాకుండా కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసి వీడికి నిజంగా ఇల్లు లేదు, వీడికి ఇవ్వాలి అన్నవాడికి ఇస్తే బాగుంటుందండి. పథకాలన్నీ బాగానే ఉన్నాయి సార్, అమలు జరగాలి కదా. కొంతమంది లాస్ట్ మంత్ వేశారు, ఈ మంత్ వేయట్లేదని చెప్పింది జనాలు ఒక చెప్తున్నారు. ఇప్పుడు కొంతమందికి డబ్బులు వేశారంటే కొంతమంది డబ్బులు వేయలేదన్నారు. అలాగా అవి కాకుండా అందరికీ వేసేటట్టుగా చూసి అందరికీ చేస్తే బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం అయితే కనుక మంచి సిద్ధాంతమే, అది ఇవ్వాల్టది కాదు. ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు టైంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం చేయటం మంచిదే. కాకపోతే ఈ రాజధాని విషయంలో మరి జగన్ గారు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. మనకి ఇప్పటికే బోల్డ్ అంత డెవలప్మెంట్స్ ఆగిపోయినాయి, అంటే స్టేట్ వైడ్గా, నాట్ ఫర్ జిల్లా వైడ్గా కాదు, స్టేట్ వైడ్గానే డెవలప్మెంట్స్ బోల్డ్ అన్నీ ఆగిపోయినాయి. దాన్ని మనసులో పెట్టుకొని రాజధాని విషయంలో ఒక మంచి నిర్ణయం అతి త్వరగా తీసుకొని, అంటే మంచి నిర్ణయం అంటే కనుక రాజధానిని ఇక్కడే ఉంచి ఇంకేనా ఇంటర్నల్గా ఏరియాకి ఒకటి మంచి మంచి డెవలప్మెంట్స్ చేసుకుంటూ, ఒక ఏరియాలో ఐటీ అని, ఒక ఏరియా ఎడ్యుకేషన్ అని, ఇలాగ డెవలప్మెంట్ చేసుకుంటూ రాజధానిని మొత్తాన్ని అమరావతిలోనే ఉంచి తొందరగా మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకి ఇంకా మంచి పాలన చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నెక్స్ట్, నేను ఒక మోటార్ సైకిల్ మెకానిక్ని, విజయవాడ టూ వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ మా టెక్నీషియన్స్ కూడా ఏదన్నా అంటే, మేము ఇవాళ మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు కూడా జగన్ గారు ఆలోచించి, మా గురించి ఆలోచించి టెక్నికల్ డెవలప్మెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని స్కీములు ఉన్నాయి, ఆ స్కీములు జగన్ గారు చొరవ తీసుకొని మా మెకానికల్ కూడా అందేలాగా, మా మెకానికల్ అంటే మెకానికలే కాదు, ఎవరైతే వెల్డర్లు ఇలాగా అంటే హ్యాండ్ వర్క్ చేసుకుని బతికే వాళ్ళందరికీ కూడాను టెక్నికల్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ ట్రైనింగ్స్ ఇప్పించి మాకు ఒక సర్టిఫికెట్స్ ఇచ్చి బ్యాంక్ లోన్లు అలాంటివి ఏమైనా చేసి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా మంచి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు జగన్ గారు మద్యపాన నిషేధం చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అలాగే ఈ స్కూల్ విషయాల్లో కూడా అంతక్రితం మనం మాట్లాడుకున్నాం స్కూల్ గురించి, ప్రైవేట్ స్కూల్స్ని నిదానంగా తగ్గించుకుంటూ గవర్నమెంట్ స్కూల్స్ని పెంచుకుంటూ, అంటే మా లేబర్కి అందుబాటులో మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మరొకసారి చెప్తున్నాను, రాజధాని విషయంలో తొందరగా, వీలైనంత తొందరగా మంచి నిర్ణయం తీసుకొని
మూడు రాజధానులు అనే పదం కాకుండా విజయవాడలోనే అంటే అమరావతిలోనే రాజధానులు ఉంచుతూ మిగతా ఏరియా జిల్లా వైపు ఒక అంటే పారిశ్రామికంగా కానీ లేదంటే కనుక మనకి కారిడార్ ఉంది. ఎక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు దాకా కారిడార్ ఉంది. నెల్లూరు జిల్లా మటుకు ఏదైనా కానీ షిప్ యార్డ్స్ అంతకానే ప్రైవేటైజేషన్ ఎవరికన్నా చేసి అలాంటి డెవలప్మెంట్స్ అన్నీ చేసుకుంటే కనుక అన్ని ఏరియాలో డెవలప్మెంట్ అవుతాయి. అంటే రాజధాని వైజాగ్లో ఉండాలి, కర్నూలులో ఉండాలి అనే పదం లేకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి మనం చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మా మెకానికల్కి సహకరిస్తారని జగన్ గారు నేను ఆశిస్తున్నాను. సీఎం గారు పథకాలు అయితే కనుక ఇప్పుడు బాగానే ఉన్నాయి, కాకపోతే ఈ రాజధాని సంక్షోభం ఏదో ఒక సంక్షోభం ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది పెట్టకుండా తొందరగా మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, వీలైనంత తొందరలో మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మా మెకానికల్ని కూడా అర్థం చేసుకొని మాకు కూడా మంచి సపోర్ట్ చేయాలని. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని స్కీములు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో స్కీములు ఉన్నాయి, ఆ స్కీముల్ని మాకు ప్రమోట్ చేస్తూ మాకు సపోర్ట్ చేయాలని మా కోరిక. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.